नमस्ते ना पेर संदीप मीर चूस्तुंदे आरबी न्यूस बुलेटिन मुंदुगा हेडलाइंस रेंडो रोजु प्रशांतंगा मुगिसिन सिंगरेणी सम्मे निलिचिपोयिन बोग्गु उत्पत्ति रवाना जयशंकर जिल्ला व्याप्तंगा हेलीकाप्टर प्रमाद मृतुलकु घनंगा निवाळि विद्यार्थुल समस्यलनु परिष्करिंचालनि परकारलो एसएफ्ऐ आध्वर्यंलो निरसन बोग्गु गनुल प्रैवेटीकरणकु व्यतिरेकंगा सिंगरेणी कार्मिकुलंता एकताटिपैकि वच्चि सम्मेकु संपूर्ण मद्दतु तेलिपि कदम तोक्कारु दींतो भूपालपल्लिलో ఒక్క బొగ్గు పెళ్ళ కూడా పెక్కరలేదు రోజూ కార్మికులతో సందడిగా ఉండే బొగ్గు గనులు రెండో రోజైన శుక్రవారం కూడా బోసిపోయాయి మూడు రోజుల సమ్మెలో భాగంగా రెండో రోజు సమ్మె ప్రశాంతంగా జరిగింది भूपालपल्ली एरियालो सिंगरेणी कार्मिकुलु मोत्तंगा 5600 मंदी उन्नारु एरियालोनी 4 भूगर्भ 2 ओपन कास्ट गनुल्लो सम्मे कारणंगा रेंडो रोजु कूडा बोग्गु उत्पत्ति निलिचिपोयिंदी दींतो एरियालो रोजुवारी लक्ष्यंगा सुमारु 16000 टन्नुलु उत्पत्ति चेयाल्सि उंडगा सम्मे कारणंगा मोदटि रोजैन गुरुवारं रेंडो रोजु शुक्रवारं मोत्तंगा 6 षिफ्टुल्लो कलिपि 32000 टन्नुल बोग्गु उत्पत्ति चेयाल्सि उंडगा 8 कोट्ल रूपायल नष्टं जरिगिनट्लु अधिकारुलु अंचना वेस्तुन्नारु సమ్మెకు వ్యతిరేకంగా రెండో రోజు ఎవరైనా కార్మికులు విధులకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తే వారిని అడ్డుకునేందుకు కార్మిక సంఘాల నాయకులు గనుల వారీగా విభజించుకొని శుక్రవారం ఉదయం 6 గంటలకే గనుల వద్దకు చేరుకున్నారు అయితే కార్మికులు ఎవరూ కూడా గనుల వద్దకు రాకపోవడంతో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడారు సింగరేణి యాప్తంగా సమ్మె విజయవంతం అవుతున్నది ఈ రోజు రెండో రోజు మొదటి షిఫ్ట్ లో కూడా 100% సమ్మె సక్సెస్ అయిన సందర్భంగా సమ్మెలో పాల్గొంటున్న సింగరేణి కార్మిక సోదరులందరికీ కాంట్రాక్ట్ కార్మిక సోదరులందరికీ జేఏసీ పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మనం చేస్తున్న సమ్మె వేడి దీని సేగ కేంద్ర ప్రభుత్వానికి దాకింది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ అవసరంలో 4 బొగ్గలను సింగరేణి యాజమాన్యానికి ఇచ్చే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లుగా విశ్వసనీయ వార్త తెలిసింది అదే విధంగా సమ్మె నోటీసులో ఉన్నటువంటి 12 డిమాండ్లలో మిగతా 11 డిమాండ్ల మీద కూడా సింగరేణి యాజమాన్యంతో ఈ రోజు ఆర్ఎల్సి నుంచి చర్చలు జరిగే అవకాశం ఉన్నది దాని తర్వాత దాని ఫలితం ఏ విధంగా ఉంటుందనేది కార్మికవర్గానికి త్వరలో తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు ఏ విధంగా అయితే 100% సమ్మె విజయవంతం చేశారో కార్మికవర్గం రేపు కూడా 24 గంటల పాటు సమ్మెను విజయవంతం చేయాలని తద్వారా కార్మిక వర్గం యొక్క శక్తిని ఐక్య పోరాటాల యొక్క బలాన్ని సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా సింగరేణి కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఏఐటిసి ఐఎన్టిసి సిఐటియు హెచ్ఎంఎస్ బిఎంఎస్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ అనుబంధమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బుగ్గం కార్మిక సంఘం కూడా ఇక జేఎస్ గా ఏర్పడి ఇక సింగరేణిలో సమ్మె పిలిపివడం జరిగింది ఈ సమ్మె పిలిపినటువంటి కార్మికులు 72 గంటల్లో 24 గంటలు మరి సంపూర్ణటువంటి మద్దతు తెలిపి 100% ఈ సమ్మెలో పాల్గొన్నందుకు వారికి సింగరేణి యాప్తంగా 43000 మంది కార్మికులు 26000 మంది ప్రైవేట్ కార్మికులు తోటి మొత్తం 70000 మంది ఈ రోజు సింగరేణిలో ప్రైవేట్ వాళ్ళతో పాటు ఈ సమ్మెలో కొనసాగడం జరుగుతా ఉంది ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ప్రధానంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే విధంగా రాబోయేటువంటి 45 గంటలు కూడా ఈ సమ్మెను కొనసాగించాలని నిత్యం వందలాది మంది కార్మికులతో కలకలలాడే గని ప్రదేశాలు సమ్మె కారణంగా రెండో రోజు వెలవెలబోయాయి పని ప్రదేశాల్లో కార్మికులు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి కార్మికుల పని స్థలాలకు వెళ్ళే మ్యాన్వేలు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి గనులన్నీ పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బందితో దర్శనం ఇస్తున్నాయి మూడు రోజుల సమ్మెలో భాగంగా గనుల వద్ద ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సింగరేణి యాజమాన్యం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది దీనిలో భాగంగా సింగరేణి యాజమాన్యం 40 మంది సెక్యూరిటీ సిబ్బందితో పాటు భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావ ఆధ్వర్యంలో 120 మంది పోలీస్ సిబ్బందితో అన్ని గనులపై పగడ్బందీ బందోబస్తు నిర్వహించారు భూపాలపల్లి ఏరియాలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో రెండవ రోజు అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఒక పక్క 4 బ్లాకులు సింగరేణికి కేటాయించాలని సింగరేణిలో కార్మిక జేఏసీ గా ఏర్పడి సమ్మె చేస్తున్న తరుణంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బ్లాకులు సింగరేణికి అప్పచెప్పాలని ఇదే తరుణంలో
నరేంద్ర మోడీ ఏదైతే గుజరాత్ ప్రభుత్వంలో వాళ్ళకి ఏ విధంగా వెసులుబాటు ఇస్తానో తెలంగాణలో కూడా ఈ బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పజెప్పి ఈ సింగరేణిని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా కోరడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న కార్మిక సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికులతోటి అనుబంధంగా ఉన్నటువంటి వ్యాపార సంస్థలు గాని ఇతరతర వృత్తి సంఘాలు గాని ఈ యొక్క సమ్మెకు మద్దతు తెలపాల్సిందిగా వారిని కూడా జేఏసీ తరపున వేడుకుంటున్నాం ఇవాల కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తా ఉంటే మేము చేస్తుంది తప్పు అని కేంద్ర ప్రభుత్వం తెలిసిండి కూడా ప్రైవేటీకరణకు ముందుకు ఎందుకు పోతామరో మేము అడుగుతా ఉన్నాం ఇవాల బిఎస్ఎన్ఎల్ గాని రైల్వేస్ గాని ఎల్ఐసి గాని మరి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఇవాల ప్రైవేట్ రంగంలోకి తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని నిరుద్యోగులుగా చేసి ప్రజలపై అనేక రకాలుగా ఆర్థిక భారాలు పడే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది దాంట్లో భాగంగానే ఇవాల సింగరేణిలో ఉన్న నాలుగు బ్లాకుల్ని ప్రైవేటైజేషన్ చేసి సింగరేణి వ్యవస్థని పూర్తిగా ప్రైవేటీకరణకు మార్చాలనే ఒక దురుద్దేశంతో ఇవాల కేంద్ర ప్రభుత్వం మరి ఇవాల వ్యవహరిస్తుంది ఇటువంటి సమ్మెకి మద్దతు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏ విధంగా అయితే నల్ల చట్టాలను ఇవాల వాపస్ తీసుకుందో అటువంటి వ్యవస్థను ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి సింగరేణి కార్మికుల తరఫున సింగరేణి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్లమెంట్లో ఎంపీలు కూడా ప్రత్యేకంగా మాట్లాడి మరి అవసరమైతే వారి యొక్క దీక్షలు చేసైనా పార్లమెంట్లో ఈ ప్రైవేటీకరణ ఏదైతే నల్ల ప్రైవేటీకరణ భాగంగా బ్లాక్లు ఏదైతే ఉందో వాటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మొగుళ్ళపల్లి మండలం గర్మిలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కైలాస రథాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రత్యామ్నాయ పంటలను కూడా ఆలోచించినట్లయితే రేపు మరి మళ్ళీ పెట్టి ఇబ్బంది పడడం కంటే పెట్టకుండానే ముందే ఆల్టర్నేట్ క్రాప్స్ ఏవి పెడితే బాగుంటుందో ఇప్పటికే వ్యవసాయ శాస్త్రజ్ఞులందరూ కూడా మరి మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఏ పరిస్థితులలో ప్రభుత్వం ఇంత ఇబ్బంది పడతామని కూడా రైతులకు తెలుసుకోవాలని సమాజానికి తెలవాలనే ఉద్దేశంతో బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. కాబట్టి మన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎందుకంటే మనకు మోరంచ ఒక పక్క మనేరు సలివాగు మన నిత్యం కూడా జీవనదులాగా ప్రవహిస్తాయి కాబట్టి మనం అనేక సంవత్సరాల నుంచి మరి వడ్ల మీద ఆధారపడి ఉన్నాం. ఎక్కువగా మన ప్రాంతంలో సీడ్ ఉత్పత్తికి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా గణనీయమైనటువంటి అనుభవంతో మేల్ ఫీమేల్ వడ్లు పెట్టి పండిస్తూ ఉన్నారు కాబట్టి కొంతమంది ప్రెషర్ తక్కువ ఉండొచ్చు కానీ ఏది ఏమైనా ఈ ప్యాడి పంట విషయంలో ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ ఈ రోజు గర్భిల్లపల్లి గ్రామం మరి తప్పకుండా రేపు రాబో రోజుల్లో నేను ఈ రోజు మంత్రిని ప్రాంతానికి వెయ్యి మరి నేను వస్తా ఉన్నాను. వచ్చేటువంటి సందర్భంలో మరి ఆ యొక్క బ్రిడ్జ్ దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ కట్టలేని పరిస్థితులలో మరి శాసనసభలోనే దీన్ని ప్రస్తావన కూడా చేయడం జరిగింది. దానికి స్పందించినటువంటి ప్రభుత్వం చేస్తావా లేకపోతే నేను టర్మినేట్ చేయాలన్నప్పుడు ఆయన ముందుకు వచ్చి ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఎండాకాలం నాటికి ఆ బ్రిడ్జ్ పూర్తి చేసి ఈ యొక్క రోడ్డును ఉపయోగంలో తీసుకురావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కొత్తగా ఒక జాతీయ రహదారి కూడా మన ప్రాంతం కూడా పోతా ఉన్నది. దానివల్ల కొంత రైతు సోదరుల భూములు పోవచ్చు కానీ రేపు రాబోయే రోజుల్లో ఇది ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది. మరి నాగూర్ టు మరి కృష్ణపట్నం ఏదైతే పోర్ట్ ఉందో దానికి మరి లాంగెస్ట్ డిస్టెన్స్ మరి రేపు భవిష్యత్తులో నార్త్ టు సౌత్ కూడా లింక్ అయ్యేటువంటి రోడ్డు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి మరి రోడ్డు పనులు కూడా ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా చివరిగా నేను చెప్పేది ఏంటంటే కరోనా విషయంలో మాత్రం ప్రజలు ఎవరు కూడా వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్న వాళ్ళ సమయం పూర్తయిందంటే రెండో డోసు ఎవరు చెప్పకుండానే మీరు అందరు కూడా రెండో డోసు తీసుకోవాలి. 2 డోసులు తీసుకొని 6 నెలలు పూర్తయినటువంటి వాళ్ళు మరి బూస్టర్ డోస్ ఇంకొక డోస్ కూడా తీసుకోవాలి. దీని వల్లనే ఏమైనా తప్పకుండా మన శరీరం ఆ రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీని విషయంలో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. దీని విషయంలో మా ప్రజాప్రతినిధులు సర్పంచ్లు కానీ ఎంపీలు కానీ జడ్పీటీసీ గారు కానీ మా ఎంపీటీసీలు కానీ
అందరం కూడా ఇది మనందరి సామాజిక బాధ్యతగా తీసుకొని ఈ కరోనా తమిళనాడు రాష్ట్రం కూనూరు అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఆర్మీ అధికారులకు జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడల వద్దకు చేరుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళి అర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశానికి బిపిన్ రావత్ చేసిన సేవలను కొనియాడారు. తమిళనాడులోని కూనూరు ప్రాంతం నుంచి వెల్లింగ్టన్ వెళ్తున్న మార్గ మధ్యంలో భారత వాయుసేనకు సంబంధించినటువంటి ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయిన దుర్ఘటనలో భారత సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గౌరవ శ్రీ బిపిన్ రావత్ గారు మరియు అతని భార్యతో సహా భారత ఆర్మీ అధికారులు 11 మంది దుర్మరణం చెందడం జరిగింది. మరి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. బిపిన్ రావత్ గారు తనకు 20 సంవత్సరాలు ఉన్న ప్రాయం నుంచి మరి ఆర్మీలో చేరడం జరిగింది. మంచలంచలుగా ఎదిగి భారత ఆర్మీ చీఫ్గా భారత త్రివిధ దళాల అధిపతిగా మరి బాధ్యత నిర్వర్తిస్తూ మరి భరత వాతావరణలోకి నిన్న ప్రమాదం జరిగిన ఘటనలో మరి చేరుకోవడం జరిగింది. వారి అమరులైనటువంటి సైనికులకు ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాలను కనిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. అనంతరం మాట్లాడిన భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సిగ్గం వెంకట్రాణి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిన్న జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో మన భారత సైనికులు అయినటువంటి భారత సిడిఎస్ గారు బిపిన్ రావత్ గారు అదేవిధంగా వారి భార్య మరియు తోటి సైనికులు 13 మంది దుర్మరణం చెందడం జరిగింది. ఇందుకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. అదేవిధంగా వారు తండ్రిని ఆదర్శంగా తీసుకొని చిన్న ప్రాయంలోనే ఒక ఆర్మీ భారతదేశానికి సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంచెలంచెలుగా ఎదుగుతూ సీరియస్గా వారు వారి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశ బార్డర్లో ఏవైతే కీలకమైన నిర్ణయాలు చైనాతో కానివ్వండి ఇటు పాకిస్తాన్తో కానివ్వండి జరిగినటువంటి కీలక నిర్ణయాలలో కూడా వారి పాత్ర చాలా ఉంది. కాబట్టి వారిని మనం కోల్పోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి అవి అశ్రు నివాళులు అర్పించుకుంటూ మా భూపాలపల్లి పట్టణంలో ఇవాళ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. చిట్యాల మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన గుర్రం కృష్ణ ప్రసాద్. ఈరోజు చిట్యాల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లాండర్ విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతాం. తర్వాత ఇప్పుడు కరోనా పాండమిక్ అనేది ప్రస్తుతం ఎక్కువయ్యే పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండలవాసులకు తెలియజేస్తున్నది ఏమనగా మన మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించాలి. ఒకవేళ మాస్క్ ధరించకపోతే మేము వారికి దొరకబట్టి 1000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. సో ఇంకా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకేమైనా జరిగినా కానీ మా దృష్టికి వచ్చినట్టు కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి మోసం చేశారని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మంద శ్రీకాంత్ ఆరోపించారు. శనివారం పరకాల పట్టణంలోని విద్యార్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. రోజు పరకాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర భారత విద్యార్థి ఫెడరేషన్ విశాఖపట్నంలో విద్యార్థులతో కలిసి ఫెడరేషన్ కూడా ధర్నా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిగా ఉన్న స్కాలర్షిప్ ఇంప్లిమెంట్ అక్షరాల 3,850 తెలంగాణ సంస్కృతి ఉన్నది. 3 సంవత్సరాలు 2019 2020 2021 సంవత్సరం వరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో దగ్గర దగ్గర కొన్ని వేల కోట్లు స్కాలర్షిప్ తీర్మానం తగ్గినది. అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి 7 సంవత్సరాలు నడవుతూ ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టలేదు. అంతేకాకుండా స్కాలర్షిప్ మిస్ అవసరాలు ఎస్ఎంఎస్ అవసరాల విద్యార్థులకు స్థానిక పరకాంబట్ట కేంద్రంలో సొంత బిల్డింగ్ లేవు, అలాగే రాష్ట్రంలో కూడా సొంత బిల్డింగ్ లేవు.
విద్యార్థులకు సొంత బిడ్డలు లేక అద్దభానంలో ఉంటాం, అద్దభానంలో బెడ్స్లు ఏం లేక కిందనే పడుకుంటున్నారు. విద్యార్థులకు బెడ్షీట్లు సరఫరా చేయని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది కూడా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సంస్థ పరిష్కరించాలి. అలాగే అంతేకాకుండా కూడా ప్రభుత్వ విద్యాసంస్థలు చదువుకునే విద్యార్థులు తాగుదామంటే మధ్యాహ్నం పూట అన్నం తిన్నాక తాగుదామంటే కనీసం త్రాగుడు లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నది. అంతేకాకుండా లాట్రిన్స్ బాత్రూమ్స్ క్లీన్ లేవు. అంతేకాకుండా కూడా గదులు తరగతి గదులు కూడా సరిపోక విద్యార్థులు కూర్చున్నప్పుడు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు ఫ్యాన్స్ లేవు, లైట్స్ లేవు, అలాగే తాగుదామంటే నీళ్ళు లేదు. ఇప్పుడు స్థానిక పరికరాల కేంద్రంలో కల్చర్ స్కూల్లో బిల్డింగ్ పెండుగా ఉండడం వల్ల విద్యార్థులు చదువుకున్నామంటే ఇరుగుడంలో ఉండే విద్యార్థుల పైన బిల్లు పైన కూకుంటున్నారు. వారికి ప్రమాదం అని తెలిసి కూడా ఉపాధ్యాయులు కూకున పెడుతున్నారు. ఇప్పుడేం చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ని చెప్పేది కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పునాదుల మీద నువ్వు కూర్చున్నావు. ఆ పునాదులు కదిలో దగ్గరలో ఉన్నాయి. త్వరలో విద్యారంగ సంస్థలు పరిశీలించుకుంటే పెద్ద ఎత్తున కూడా ఇదే విద్యార్థులు, ఏ విద్యార్థులు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లా సాధించుకున్నారో అదే విద్యార్థులు మళ్ళీ నీ టీఆర్ఎస్ ప్రభుత్వమైన పెద్ద ఎత్తున దండయాత్ర చేసి నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఊకడి వెళ్తూ తెలుస్తాను. ఈరోజు జరుగుతుంది పరకాల పట్టణంలో భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి జాతర ఘనంగా జరిగింది. సుబ్రహ్మణ్య షష్ఠి జాతర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చారు. బోనం పూజ ఊరేగింపు కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోద అనిత రామకృష్ణ పాల్గొని శ్రీ భవానీ సమేత కుంకుమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. షష్ఠి జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని చైర్పర్సన్ తెలిపారు. శ్రీ భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ఎంతో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి జాతర జరుగుతోందని ఆలయ పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ గంధ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ కమిషనర్ టి శేషు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరముల నుండి ఎంతో వైభవముగా శైవాగమోక్త ప్రకారముగా నిర్వహించబడుచున్నాయి. అందులో భాగంగా నిన్నటి రోజున స్వామివారి ఉత్సవములు ప్రారంభించబడి ఈ రోజున స్వామివారి సుబ్రహ్మణ్య షష్ఠి బోనము అర్చక గృహము నుండి సమస్త గ్రామమంతా కూడా పట్టణ పురవీధుల్లో స్వామివారు సంచరించి బండ్లు తిరిగి ఆలయాన్ని చేరుకొని స్వామివారికి షష్ఠి బోనమును సమర్పించడం జరిగినది. శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా నేను గత 1 ఇయర్ నుంచి ఉండడం జరుగుతుంది. నాకు ఈ షష్ఠి జాతర చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఎడ్లు తిరగడం, సుమారుగా బండ్లు తిరగడం, సుమారుగా 1000 మంది ఈ షష్ఠి బోనంతో కావడం అనేది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. ప్రధాన పరిపూరత భక్త కామ్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీ సనాద మమ దేహి కరావలంబం. షష్ఠి జాతర సందర్భంగా ఈరోజు అర్చకుల స్వగృహం నుండి బోనము అత్యంత వైభవంగా దేవాలయంలోకి తీసుకురావడం జరిగింది. మరియు రేపు సాయంత్రం శ్రీ స్వామివారి కళ్యాణము నిర్వహించబడును. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నారు. క్రౌంచా సురేంద్ర మదఖండన శక్తి సూల చాపాది పాసాది శస్త్ర పరమండిత దివ్యపాణి శ్రీ కుండలీస ధృత తుండ శిఖీంద్రవాహ. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పరకాల పట్టణంలో జరుగు ఈ షష్ఠి జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నట్టు, 1000 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టు ఈ షష్ఠి జాతర మహోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, కుంకుమేశ్వర స్వామి ప్రాణవటం పైన అమావాస్య నుండి పూజలు ప్రారంభమవుతాయి. ముందు రోజు ఆనది కట్టడము, పూజలు చేయడము, రుద్ర నమకం చేమకములతో
శైవాగమ పండితులైనటువంటి కృష్ణ యజుర్వేదం చదివినటువంటి కొమ్మళ్ళపల్లి నాగభూషణ శర్మ గారి కుమారుడు సంపత్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ షష్ఠి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న జరిగిన ఆనతి కట్టడం మొదలుకొని నిన్న అయ్యగారింటి నుంచి ఈరోజు షష్ఠి భవనం రావడం స్వామి ప్రాణవటం పైన అడుగులు నడవడం కుంకుమ పడడము స్వామి తిరగడము ఇది ప్రత్యక్షంగా భక్తులు చూడవచ్చును. బోనాన్ని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి అంగరంగ వైభవంగా పట్టణ ప్రజలంతా కూడా వైభవంగా మరి గుడికి తీసుకువచ్చి జాతర ప్రారంభించడం జరిగింది. పరకాల పట్టణ ప్రాంతానికే కాక ప్రాంతవాసులకు కుంకుమ బంగారమైన షష్ఠి కుంకుమేశ్వర స్వామి దీవెనలు ప్రజలకు అందరికి ఉండి కలకాలం సుఖాలతో కష్టం లేకుండా బతకాలనే ఒకే ఒక సంకల్పంతో అనాదిగా మరి పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలి, నీరు సమృద్ధిగా ఉండాలి, వర్షాలు మంచిగా పడాలి, ఊరు మంచిగా ఉండాలి, ఊరు ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో జాతర నిర్వహించడం జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటర మండలం వీరాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా అడవిలో అమర్చిన ట్రాకింగ్ కెమెరాల ద్వారా పెద్ద పులి సంచరిస్తున్న ఫోటోలతో పాటు అడవిలో గేదె దున్నపోతు కలేబరాలను గుర్తించారు. అంతేకాకుండా పెద్ద పులి ఆనవాళ్ల కోసం అడవిలో మరిన్ని కెమెరాలను కూడా అమర్చారు. తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్తో పాటు మిగతా ఆర్మీ సభ్యులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమాచార హక్కు చట్టం నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస్తో పాటు ఇతరులు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైనికుల పనిచేస్తున్నటువంటి వీర జవాన్లు మన దేశాన్ని కాపాడుతూ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. ఈ హెలికాప్టర్ అనుకోని సంఘటన వల్ల 14 మంది మరణించారు. దానికి మన భారతదేశానికి ఎంతో లోటు, చాలా బాధాకరమైనది. వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ కుటుంబాల అందరికీ మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ వీర జవాన్లు మరణించినందుకు ర్యాలీ తీశాము క్యాండిల్తోని. వీర జవాన్లకు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. ఈ వీర జవాన్లు చేసినటువంటి త్యాగాన్ని అనుకోని సంఘటన చాలా ప్రమాదకరము, చాలా బాధాకరము. భారతదేశంలో ప్రతి పౌరుడు చాలా బాధపడుతున్నాడు. ఈ బాధను మనము ఎంతైనా పూడ్చలేము. వారి యొక్క త్యాగాలను మనము కొనియాడుకోవాలి. కొనియాడుకొని వాళ్లకు స్ఫూర్తినివ్వాలి. వాళ్ళ కుటుంబాలకు ఎంతగానో స్ఫూర్తి, ఆ దేవుడు భగవంతుడు వాళ్లకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ త్రివిధ దళాల అధిపతి అయినటువంటి రావత్ గారు, అతనితో పాటు వీర జవానులు 14 మంది తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం భారతీయులందరికీ కూడా శోక సముద్రంలో ముంచివేసిందని, దానికి ఈరోజు మేము శాంతి చేకూరాలని చెప్పేసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడంలో భాగంగా అందులో మేము పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఆర్మీలో ప్రవేశించినప్పుడే వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టామన్న సంగతి వారికి తెలుసు. ఈ యొక్క దురదృష్టం వారిని ఈ యొక్క హెలికాప్టర్ ప్రమాదంలో తీసుకుపోవడం జరిగింది. భారతదేశం అంతా ఎంతో బాధపడుతుంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్తో పాటు మిగతా వారికి పరకాల పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు.
పెద్దపల్లి జిల్లా మంతనడు ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంతని ఎంపీడీఓ కార్యాలయంలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరికి వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని తమ ఓటు హక్కును మంతనలో వినియోగించుకున్నారు. మంతని పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి ఓటర్ల కోసం అధికారులు వేచి చూశారు. ఒక్కసారిగా అందరూ ఒకే సమయంలో పోలింగ్ కేంద్రానికి తరలిరావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో శ్రీ దత్తాత్రేయస్వామి దేవాలయంలో దత్త నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మా దత్తుని రూపమే అపురూపము, మా దత్తుని నామమే నవనీతము. మా దత్తుని రూపమే అపురూపము, మా దత్తుని నామమే నవనీతము. శ్రీ దత్తుని కనిన జన్మ పునీతము, శ్రీదత్తుని కనిన జన్మ పునీతము. శ్రీదత్త నామస్మరణ ముక్తి మార్గము, ఇదే 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 దత్తక్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము, ఇదే ఇదే దత్తక్షేత్రము. కోరి వచ్చినాము దత్తాత్రేయ, కరములెత్తి నొక్కేము ఓ గురుదేవా. కరుణ కోరి వచ్చినాము దత్తాత్రేయ, కరములెత్తి మొక్కేము ఓ గురుదేవా. కనికరించి కావుమయ్య సహ్యాద్రీశ, కనికరించి కావుమయ్య సహ్యాద్రీశ. ఎన్ని జన్మలైన నువ్వేమ కులదైవము, ఇదే 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 దత్తక్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము, ఇదే ఇదే దత్తక్షేత్రము. శనివారం నమోదయ్యే వెదర్ అప్డేట్ని చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటూ కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక గాలుల వేగం చూసినట్లయితే 3 కిలోమీటర్లు ఉండగా గాలుల తేమ 65% నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు బంగారం వెండి ధరల వివరాలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47,390 రూపాయలుగా ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,130 రూపాయలుగా ఉంది. ఇక 10 గ్రాముల వెండి ధర 648 రూపాయలుగా ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.